ప్రపంచం నిజమై ఊయలు. సో గైస్ కైన్మాస్టర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి 16:9 రేషన్ అయితే సింపుల్గా క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఒక ఫోటో అయితే సింపుల్గా సెలెక్ట్ చేసుకుంటా. సో గైస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి ఈక్వల్గా చేసుకోండి, ఫుల్ స్క్రీన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత వీడియో ఎంత పెద్దది కావాలనుకుంటున్నారో అంత పెద్దగా అయితే దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్లో వెళ్ళండి, ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి బేసిక్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి బ్లర్ ఎఫెక్ట్ అయితే క్లిక్ చేయండి. బ్లర్ ఎఫెక్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత డెన్ పైన క్లిక్ చేసి మళ్ళీ దీన్ని వచ్చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. సో వీడియో ఎంత పెద్ద లెంత్ ఉంటే అంత పెద్ద చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్లో వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి. సో మీడియాలో వెళ్ళిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో టెంప్లేట్ లింక్ ఉంటే ఆ టెంప్లేట్ లింక్ మీరు సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి మీరు ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకు ఆ టెంప్లేట్ మీద క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసుకుంటూ పోతే ఇక్కడ మనకు క్రోమాకిన్ ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి ఎనేబుల్ చేయండి. సో ఈ కీ కలర్ వచ్చేసి గ్రీన్ మీద పెట్టేసుకోండి. ఓకేనా, సింపుల్గా ఎనేబుల్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి దీన్ని వచ్చేసి మీరు. సో కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుని మళ్ళీ లేయర్లో వెళ్ళండి. సో లేయర్లో వెళ్ళిన తర్వాత మీడియాలో వెళ్ళిన తర్వాత సో మళ్ళీ అదే ఫోటో తీసుకోండి. సో బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో తీసుకున్నారు కదా, సో అదే ఫోటో అయితే తీసుకోండి. సో గైస్ యాడ్ చేసుకోండి, సెకండ్ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకు టెంప్లేట్ మీద క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసుకుంటూ పోతే ఇక్కడ మనకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి స్క్రీన్ మీద పెట్టేసుకోండి. స్క్రీన్ మీద పెట్టేసుకున్న తర్వాత సో మనకు లేయర్ మీద ట్యాప్ చేసి, లేయర్ ఫోటో మీద ట్యాప్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి సెంటర్ బ్యాక్వర్డ్ అని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఇక్కడ మనకు అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సో మనకు ఎక్స్ట్రా పార్ట్ వస్తే సింపుల్గా క్రాప్ ఆప్షన్ యూజ్ చేసి సో క్రాపింగ్ అయితే చేసుకోండి. నేను క్రాపింగ్ చేసుకుంటున్నా, స్క్రాప్ చేసుకున్నా తర్వాత డన్ పైన క్లిక్ చేస్తా. సో మీ వీడియో అంత పెద్ద ఎంత ఉందో దీన్ని కూడా అంతా ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత సో మళ్ళీ క్రాప్ సో ఈ ఫోటోని క్లిక్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ డైమండ్ క్లిక్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ సెండ్ టు బ్యాక్ అని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా అయితే ఇక్కడ పెట్టేసుకోండి. ఓకేనా, కొంచెం జూమ్ అవుట్ చేసి ఈ విధంగా ఇక్కడ పెట్టేసుకోండి సింపుల్గా. సో సెట్ సో పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సో గైస్ పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి స్క్రోల్ డౌన్ చేసుకుంటూ పోతే మనకి ఇక్కడ విగ్నిటీ ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి. సో అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత కాంట్రాక్ట్ నిండా పెంచండి. సింపుల్ ఇట్లా కాంట్రాక్ట్ నిండా పెంచండి. సో ఇక్కడ నేను 50% పెట్టేస్తున్నా, 50% పెట్టేస్తున్నాను. తర్వాత డన్ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ ప్లేసెస్ చూపిస్తే ఈ విధంగా వచ్చిందని చెప్పడానికి. సో ఇక్కడ చూడవచ్చు మనకు లిరిక్స్ అయితే ప్లే అవుతున్నాయి. సో ఈ విధంగా అయితే మీరు ఫొటోస్ పెట్టుకొని వీడియోస్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఆర్ సింబల్ ఉంది. సో దానిపైన క్లిక్ చేసి సో మీకు ఇష్టమైన క్లారిటీ పెట్టేసుకొని ఎక్స్పర్ట్ చేసేస్తే వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో ఇది గైస్ వీడియో. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్ట్.